కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారా ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇష్టపడి పెళ్లి చేసుకున్న నయనతారా పెళ్ళైన మోర్తో నాటి నుండే కొత్త సమస్యలు చిక్కుకుంటూ వస్తుంది అక్టోబర్ తొమ్మిదిన మాకు కవల పిల్లలు పుట్టారు అంటూ అఫీషియల్గా ప్రకటించింది ఈ జంట దీంతో ఒక్కసారిగా షాక్ అయింది వీళ్ళు పిల్లలు కన్నింది సరోగసి ప్రాసెస్ ద్వారా అంటూ తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం మండిపడింది అదేవిధంగా ఇండియాలో సరోగసి ప్రాసెస్ మీరు ఎలా సరోగస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తారంటూ మండిపడింది అంతేకాదు ఒకవేళ నేరం రుజువైతే ఐదేళ్ళు జైలు శిక్ష అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది దీంతో ఒక్కసారిగా నయన్ విఘ్నేశన్ జీవితాల్లో ప్రమాదం రాబోతుందంటూ వార్తలు వినిపించేసాయి వైరల్ అయిపోయింది అనమాట కాగా రీసెంట్గా మరో కొత్త సమస్య కూడా నయనతారా జంటకు వచ్చినట్లు తెలుస్తుంది అదేమిటంటే విఘ్నేష్ శివన్ అమ్మగారు నయనతారా విఘ్నేష్ శివన్లకు పుట్టిన ఈ సరోగస్ పిల్లలకు తమ వారసత్వం వర్త వర్తించదని చెప్పుకొచ్చిందంట ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్లో వైరల్గా మారింది నయనతార కడుపున తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డలే మా బిడ్డలవుతారని లేకపోతే మా వంశ వారసత్వం వీళ్లకు వర్తించదని ఈ బిడ్డలు మా వారు కాదు అంటూ విఘ్నేష్ వాళ్ళ అమ్మగారు ఓపెన్గానే బంధువులకు చెప్తుందంట ఈ క్రమంలోనే విఘ్నేష్ శివన్ నయనతారలకు కొత్త సమస్య వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే నయనతార ఇప్పటికైనా నోరు విప్పాలి విప్పి ఆ పిల్లలు ఎలా పుట్టారో చెప్తే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు ఈ కొత్త జంట ఫ్యాన్స్ మరి చూడాలి ఆ పని ఎప్పుడు చేస్తారో ఏంటో ఈ జంట ఏం ఏం నిర్ణయం తీసుకుంటారో మరి మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను హ్యావ్ ఏ నైస్ డే అండి